తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఆశయ సాధనకు తోడ్పడాలని జెడ్పీ చైర్పర్సన్ సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, అడిషనల్ కలెక్టర్ రఘురామ శర్మ, ఆర్డీఓ రాములు పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆ రోజులలో భూమి కోసం, భక్తి కోసం నిజాం నవాబుతో, దేశముఖులతో వీర పోరాటం సల్పిన ధీర వనిత అని కొనియాడారు. చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని కోరారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి ఆమె జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం కౌన్సిలర్ జయశ్రీ నరసింహులు, పేపర్ నర్సింహులు, రజక సామాజిక వర్గం నాయకులు, యువజన నాయకులు తదితరులు ఉన్నారు. ఒక చాకలి వాళ్ళొక్కరే వాళ్ళ కులం అని చెప్పుకోవడం కాకుండా మహిళలందరినీ కూడా, అంటే ఇంట్లో ఉన్న మహిళల్ని, మగవాళ్ళ అలసుగా చూసిన మహిళల్ని, వాళ్ళ కంట్లో నర్సుగా మారిన వీరనారి చాకలి ఐలమ్మ గారు, ఆయన ఆమె జయంతి ఈ రోజు అధికారికంగా మనం చేసుకోవడం అనేది ఒక శుభ సూచకం. రాబోయే కాలంలో ఇంకా అంటే ఎంతో మందికి మార్గదర్శిక ఆమె మారబోయే సూచన మనకు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు మనకి, అంటే ఆమె 126th బర్త్డే సెలబ్రేషన్ అంటే ఆ వయసులోనే ఆమె అప్పుడు ఉన్న పరిస్థితులకి ఇంతమంది మధ్యలోకి రావడము, దొరల్ని ఎదిరించడము, దొరల్ని అంటే నీ కాలు మొక్త బాంచెన్ అన్న మాట నుంచి నువ్వేంటి అనే వారికి తీసుకొచ్చింది, రాగలిగింది అంటే అలాంటి మహిళలు ఇంకా ఎంతో మంది రావాలి. డెఫినెట్ గా ఇప్పుడున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకి ఉన్న ప్రాముఖ్యత మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఆమె మనకు ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుని మహిళలందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అది గొప్పగా చెప్పిండ్రు, అది సరిపోదు. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడున్న కాలానికి మహిళలకి ప్రాముఖ్యత ఉంది, కానీ ఆమె పుట్టిన సమయానికి మహిళలంటే వంటింటి కుందేలు తప్ప అంతకుమించి ఇంకేం లేదు. అలాంటి సమయంలో కూడా బయటకు వచ్చి మనకి ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చిందంటే ఆ అంటే మామూలుగా మనిషిగా కాదు, మన మహిళలు మాత్రం ప్రత్యేకంగా ఒక దేవతలాగా పూజించుకోవాల్సిన అవసరం డెఫినెట్ గా. ప్రతి ఒక్కరు కూడా ఆమెను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎలాంటి ఒడిది దుడుకులు వచ్చినా కూడా ఎదుర్కొని ముందుకెళ్ళాలి. అంటే సమాజానికి బాగుపడే విషయాలు ఏవన్నా కూడా మనం ఎదుర్కొని ముందుకెళ్లి ఆమె స్ఫూర్తిగా తీసుకొని ప్రయత్నించాలని మీ అందరికి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.